ఫ్రెండ్స్ ఆల్ అండి వెల్కమ్ టు రాజీ హోమ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన హెయిర్ ప్యాక్లు ఏంటో ఎలా వాడాలో ఏంటో రెండు హెయిర్ ప్యాక్లు తెలుసుకుందామండి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం ముందుగా కలబంద తీసుకున్నానండి కలబంద చాలా మంచిదండి కలబందని మనం నేను కట్ నేను మొక్కది తీసుకొని కట్ చేసుకొని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కున్నానండి కడిగి క్లాత్తో తుడిసేసుకున్నాను ఎందుకంటే తడితో కట్ చేసామనుకోండి కలబంద కట్ చేయకుండా కొంచెం జిగురుగా వస్తుంది ఆ జిగురు తడి మనకి చెరగ్ చెరగ్గా అయిపోద్ది కట్ చేయడానికి చేయి జారిపోతూ ఉంటుంది అందుకని కలబందని శుభ్రం కడిగేసుకున్న తర్వాత క్లాత్ తుడిచేసుకోవాలి ఇప్పుడు అయ్యి కట్ చేసుకున్నాను కదండి ఇప్పుడు కలబందని మనం ముక్కల కింద కట్ చేసుకోవచ్చు కలబంద మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కలబంద మనకి గ్రీన్ గ్రీన్గా ఉంటుంది కదండి అది కట్ చేసుకొని లోపల గుజ్జు మనకి ఎల్లోలాగా సారీ మనకి జెల్ల టైప్ ఉంటుంది కదండి వైట్గానే జల్ల మనకి శుభ్రంగా తీసుకొని శుభ్రం చేసుకొని మార్నింగ్ పారకొడుకొని తింటే చాలా బాగా ఉపయోగపడుతుందండి కాళ్ళ నొప్పులకి గ్యాస్టిక్కి సో అలాగే మనకి పింపుల్స్ వస్తాయి కదండి పింపుల్స్కి హెయిర్కి అన్ని విధాలుగా కూడా మన కడుపులోకి తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది చాలా మంచిదండి కలబంద నిజంగా మనకి ఒక ఔషధం అండి మనకి ఇంట్లో కలబంద పెంచుకుంటే చాలా మంచిది అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు మెడిసిన్లో పనిచేస్తుంది చాలా బాగుంటుందండి కలబందని మనం ఎలా మొక్కల కింద కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు అండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇవి వాడడమే కాదు మనకి మెయిన్ ముఖ్యంగా నిద్ర ఉండాలండి మనసు ఎక్కువ శాతం పడుకోవాలండి అప్పుడే మనకి అన్ని వేసుకున్నా మనకు ఉపయోగం ఉంటుంది అలా కలబంద నేచురల్గా చాలా బాగా ఉపయోగపడుతుంది కాళ్ళ నొప్పులకి అది కూడా అంతేకాకుండా మనకి ఎన్ని ఎయిర్ ప్యాక్లు వేసుకున్నా ముఖ్యంగా తిండి కూడా మంచి తినాలి ఇప్పుడు కలబందా కట్ చేసుకున్నాను కదండీ ఇప్పుడు వేరే ఐటమ్ వస్తుంది చూడండి ఏంటో మనకి ఆనియన్ కూడా హెయిర్కి అది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచిగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా అంటారు కదండి తల్లి చే ఉల్లి చేసిన మీద తల్లి కూడా చేయదని చెప్పేసి అంటారు కదా ఆ విధంగా ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తుంది అండి హెయిర్ మనకి చుండ్రు పట్టేసి బాగా దురదొస్తుంది కదండి అలాంటప్పుడు అది సుండ్రు తగ్గుతుంది అంతేకాకుండా హెయిర్ పాలు తగ్గుతుంది హెయిర్ బాగా బ్లాక్గా అవుతుంది ఆనియన్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందండి మనకి కలబంద కూడా అంతే ఫ్రెండ్స్ మనకి అందానికే కాదు అలాగే మనకి కొంచెం బాగా నీరసంగా ఉన్నప్పుడు కాళ్ళ లెప్లి ఉన్నప్పుడు ఒక మెడిసిన్ లాగే కాదు అన్ని విధాలుగా కూడా హెయిర్ ప్యాక్ హెయిర్కే కాదు అన్ని విధాలుగా స్కిన్కి మొత్తం ఆల్మోస్ట్ అన్ని విధాలుగా కూడా కలబంద కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆనియన్ శుభ్రం చేసుకుని ఏదైనా సరే మనం శుభ్రంగా కడుక్కోవాలండి వీటికి డస్ట్ ఉందంటే కనుక మనం హెయిర్కి అలా పెట్టేసుకుంటే మన సమస్య తగ్గడం పోయి మళ్ళీ ఎక్కువ అవుతుంది అందుకని శుభ్రంగా కడుక్కొని నీట్గా చేసుకొని అప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలన్నీ మొక్కల కింద కట్ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ ఈ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి అలాగే ఎక్కువ శాతం పడుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫోన్లు వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత అస్సలు పడుకోవట్లేదు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ ఫోన్లతో ఉండిపోతున్నారు చదువుకునే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా హెయిర్ పల్స్ అమ్మస్ ఎక్కువైపోయిందండి మై మనం ఎన్ని ప్యాక్లు వేసుకున్నా నిద్ర కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మనకి వాటర్ కూడా ఎక్కువ తాగాలి ఈ కలబంద ఆనియన్స్ రెండు కలిపి బాగా మనం మిక్సీ పట్టుకోవచ్చండి పేస్ట్లా చేసేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని వస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్లా బాగా మెత్తగా చేసేసుకున్నాను కదా ఈ విధంగా కూడా ప్యాక్లా వేసేసుకోవచ్చండి మనకి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ప్యాక్ అంతా మనం కడుక్కోవాలి కదా ఇది మా బాబుకి పక్కకి తీస్తాను నేను కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని పలుసుగా చేసుకుంటాను ఇది ప్యాక్ వేసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది తనకి కొంచెం పక్కకు తీసుకుని ఇంకో కొంచెం వేసుకున్నానండి నేను కొంచెం వాటర్ పోసుకొని మనకి జ్యూస్ వస్తుంది కదండీ జ్యూస్ అంతా ఉడకపెట్టుకుంటున్నాను ఈ జ్యూస్ మనం తాగితే కూడా చాలా మంచిదండి కానీ టేస్ట్ కోసం అది చూడకూడదు ఫ్రెండ్స్ ఆరోగ్యం కోసం చూసేలాకైతే ఈ జ్యూస్ మార్నింగ్ తాగితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి మనం హెయిర్కి అలా ప్యాక్లా వేసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం స్నానం చేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఎక్కువ వాటర్ వేసి మనం హెయిర్ అంతా బాగా కడుక్కోవాలి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగానే మనం హెయిర్ మనకి ప్యాక్లా వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అలాగే నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి అలా వాష్ చేసుకునేప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం వాటర్ పోసుకొని మనం ఈ జ్యూస్ అంతా వడకపెట్టుకోవాలి వేరే గిన్నెలోకి నేను జ్యూసర్లోకి వేసుకొని పెట్టుకుంటున్నాను కదండి జల్లెట్లోకి వేసుకొని జల్లులోకి వేసుకొని పెట్టుకున్నాను కదా ఈ విధంగా జ్యూస్ లాగా వచ్చింది కదండి ఈ జ్యూస్ని హెయిర్ అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనకి మనం హెయిర్ అప్లై చేసుకునే కన్నా ఎవరన్నా మన ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళు అప్లై చేసి హెయిర్ అంతా మసాజ్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచిది మనం ఏం చేస్తామంటే మనకి నుదు నుదుటి మీద మనకి ఈలుగా ఈజీగా ఉంటుంది కాబట్టి చేతిలో పోసేసుకొని రాసేసుకుంటాం బర్రబరమ్మని అలాగే రాసుకునే కంట ఎవరైనా ఉండి మనకి దూది ముంచి మనకి పాయకి తీసి పాయకి అప్లై చేసి మసాజ్ చేస్తే బాగా ఫలుతూ ఉంటుందండి చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది బాగా ఉపయోగపడుతుంది మనం బయటకి వెళ్ళి వేలు వేలు పెట్టి ఏం కూర్చోపెట్టక్కర్లేదు చూడండి ఫ్రెండ్స్ నేను హెయిర్ ఆరి మన సారీ నేను హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత స్నానం చేసిన ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్ ఏంటో చూద్దాం కలబంద అండి కలబంద కరివేపాకుని ఆయిల్ వేసుకున్నానండి మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆడించుకున్న కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనెలు వేసుకున్నాను కొబ్బరి నూనెలు వేసుకుని నేను బాగా మారేపెట్టుకున్నానండి మరిగిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత కొబ్బరి నూనె అంతా నేను వేరే గిన్నెలోకి ఉడకపెట్టుకున్నాను ఆయిల్ వడకపెట్టేసుకున్న తర్వాత మనకి వేస్ట్గానే కరివేపాకుని కలబంద ఉండిపోతుంది కదండి అది ఏం వేస్ట్ అవ్వదండి అది మనం మిక్సీకి పట్టుకొని హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది అందులో నేను సగం ఉల్లిపాయ ముక్క వేసానండి వేసి నేను మిక్సీకి పట్టుకున్నాను ఇది హెయిర్కి పెట్టుకుంటానండి ఇప్పుడు పిల్లలకి పెడతాను నేను పెట్టుకుంటాను చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఇక్కడ గమనించారా లేదో మనకు రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చండి ఆయిల్ అండి స్నానం చేసే ముందు హెయిర్ అంతా కూడా ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు సో అలాగే మనకి ప్యాకు కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా యూజ్ అవ్వని చూసారు కదా ఆయిల్ సో అలాగే ప్యాకు రెండు విధాలుగా కూడా వాడుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి నేను పెట్టుకున్నప్పుడు బాబు లేడండి వీడియో తీయడానికి అందుకని చెప్పేసి అని బాబుకి పెట్టాను నేను పెట్టి నేను వీడియో చేస్తున్నాను ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు స్నానం చేసి వస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ ఉంచుకున్నానండి వన్ అవర్ తర్వాత స్నానం చేశాను మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఉల్లిపాయ మనకి సో అలాగే కలబంది ఇవన్నీ కూడా నేచురల్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి పక్కగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం బయట కెమికల్ కలిపిని ఎన్ని కొని రాసుకొని హెయిర్ ఫాల్ చేసుకుని కన్నా నేచురల్ మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతోనే మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి